హరి గారు సార్, బాగున్నారా? బాగున్నానండి. హ్యాపీ ఉగాది. సేమ్ టు యూ అండి, హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ అండి. అంటే టైటిల్ లోగో ఒకటే అన్వీల్ చేశారు. మీరు ఇందాక మాట్లాడుతా విఎఫ్ఎక్స్ అంటున్నారు, రవి బసరూర్ గారి మ్యూజిక్ అంటున్నారు, కొంచెం పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. టూ ఇయర్లీ ఏమో మీకు, బట్ ఏంటి కథ, జోనర్ ఏంటి, అసలు ఏమి రెడీ చేసుకుంటున్నారు? ముందుగా ఇది ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండి. సో అంటే ఒక క్రైమ్ బేస్డ్ బట్ ఒక చిన్న ఒక పవర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అంటే కైండ్ ఆఫ్ మైథలాజికల్ సబ్జెక్ట్? మైథలాజికల్ అంటే కంప్లీట్ మైథలాజికల్ టచ్ ఉండదు, బట్ చిన్న మైథలాజికల్ టచ్ ఉంటుంది కథలో. బట్ ఏంటంటే ఒక ఒక పవర్ నడిపిస్తూ ఉంటుంది ఆ కథని. సో ఇట్స్ అ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ విఎఫ్ఎక్స్ కూడా ఒక ఎంత ఎంత ఒక 30% ఉంటుంది మనకి. 20% విఎఫ్ఎక్స్ ఉంటుందండి సినిమాలో. అంటే ఇప్పుడు ప్రెజెంట్ జరిగే స్టోరీ అయినా లేకపోతే ఏదైనా పీరియడ్ సెటప్లో గెటప్ ఏదైనా ఉండేదన్నా? ఐ నో విల్ టెల్ లేటర్ అంటున్నారు, బట్ యా సారీ టు ఇంటరప్ట్ యు. సి మై ఇంటెన్షన్ ఏంటంటే ఈ టైటిల్ని రిజిస్టర్ చేయాలి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జనాల్లోకి షణ్ముఖ అనే టైటిల్, ఆది సాయి కుమార్ హీరో, పలానా ప్రొడక్షన్ హౌస్, ప్రెజెంట్ టుడే ఈవెంట్. సో ఫర్దర్ 4-5 ఈవెంట్స్ ఉన్నాయి, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ అండ్ ఆల్, తప్పగా అనుకోకండి. సో మా మెయిన్ మోటో ఉగాది రోజు మా టైటిల్ అనేది జనాల్లోకి వెళ్ళాలి. సో ఆది గారికి నేను డ్యామ్ షూర్ చెప్పగలను దిస్ విల్ బి ఎ సెకండ్ ఇన్నింగ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై ప్రొడక్షన్ హౌస్ సైడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఆది గారు. హాయ్ అండి, బాగున్నారా? చిల్లర రోజుల తర్వాత ఒక కంటెంట్ బేస్డ్ ఒక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నారు. అసలు ఈ స్టోరీ విన్నప్పుడు అంటే మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏమైనా తెలుసుకున్నారా? ఐ ప్లే పోలీస్ ఆఫీసర్ అండి, కాప్. సో వెరీ అగ్రెసివ్గా ఉంటుంది క్యారెక్టర్ అండ్ మీరు టీజర్ చూస్తే మీకు అర్థమైపోతుంది కొంచెం. అంటే వెరీ ఒక సీరియస్ కాప్ రోల్ ఇది అండ్ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి కూడా కొంచెం అంటే మరీ డాడీ అంత ఉండదు కానీ, సో అంటే కనిపించే మూడు సినిమాలు ఆ టైప్ ఉండదు, బట్ ఇట్స్ అ సీరియస్ కాప్ క్యారెక్టర్ నాది. అండ్ అభికాది కూడా చాలా మంచి రోల్, షీ ప్లేస్ అ జర్నలిస్ట్ వెరీ, తను కూడా చాలా డిఫరెంట్ రోల్. సో ఇద్దరం బాగా ఇంట్రెస్ట్తో, తను కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టి చేసింది. సో యా, కంటెంట్ బేస్డ్ ఫిలిం, బట్ తప్పకుండా అందరినీ, ఆల్ కైండ్ ఆఫ్ ప్రేక్షకుల్ని ఆదరిస్తుంది నమ్మకం ఉంది. అంటే పోలీస్ ఆఫీసర్ అంటున్నారు, లోగో చూస్తే కుమారస్వామి ఆయుధం పెట్టారు, దానికి ఏంటి ఇంటర్లింక్ ఏమైనా ఉంటుందా అండి? 100% ఉంటుందండి, అది ఆబ్వియస్లీ ఆ పవర్ ఏదైతే ఉందో, ఇట్స్ సూపర్ న్యాచురల్ అని చెప్పాను కదా, సో దానికి ఈ టైటిల్కి తప్పకుండా లింక్ ఉంటుంది. ఓకే. డైరెక్టర్ షణ్ముఖ గారు. హలో అండి. హలో, హాయ్ అండి. ఇది ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు, అంటే వేరే వాళ్ళ కథకి మనం డైరెక్ట్ చేయడం వేరు, మీరే కథ రాసుకొని డైరెక్ట్ చేయడం వేరు కదా, ఇది ఓన్లీ మీరే డైరెక్షన్ మాత్రం చేస్తున్నారు కదా, ఏంటండి? ఇది ఫస్ట్ నా బేబీలాగా ఫీల్ అయ్యానండి. మన బేబీకి మనం దగ్గరుండి మ్యారేజ్ చేస్తే ఆ ఇంపాక్ట్ వేరుంటుంది. సో ఎవరికైనా ఒక పక్క వాళ్ళకి ఇచ్చి ఆర్గనైజ్ చేపిస్తే ఇంకొకలాంటిది. సో నేను నమ్మాను కాబట్టి, నా బెస్ట్ ఫ్రెండ్ రవి బసరూర్ గారు కూడా నమ్మారు కాబట్టి, మేమిద్దరం పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ చేయాలని డిసైడ్ అయ్యి ముందుకు వచ్చామండి. దట్స్ ఇట్. ఓకే అండి, విషయాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. షణ్ముఖం గారు. హలో సార్. హాయ్ సార్. శాసనసభ సినిమా ప్రొడ్యూస్ చేశారు కదా, మీ ప్రొడ్యూసర్ దగ్గరు ఎక్స్పీరియన్స్ లేకుండా అంటే డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించిందండి? అంటే ఒక బాధ్యత అండి ఇది, మనం ఇప్పుడు డబ్బులు పెట్టడం ఒకటే ప్రొడ్యూసర్ బాధ్యత కాదు. సో ఇప్పుడు మా బ్రదర్ని డైరెక్ట్ చేయమంటే చేయలేడు, మా బ్రదర్ ఏందో ఈక్వేషన్స్ మాట్లాడమంటే మాట్లాడతాడు, ఈ బ్రదర్ ఉన్నారు పాలిటిక్స్ ఏమైనా మాట్లాడమంటే మాట్లాడతారు. సో సారీ యాక్చువల్ గా మీరు అన్నదానికి జస్ట్ ఐ జస్ట్ వాంట్ యాడ్ వన్ పాయింట్ అన్నమాట. సో షణ్ముఖ నా బ్రదర్గా కాకుండా అది పక్కన పెట్టేస్తే, షణ్ముఖ్ నుంచి ఒక 2 పాయింట్స్ నేను యాడ్ చేయాలంటే, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకున్నా లేదా పర్టికులర్ వర్క్ ఏదైనా తీసుకున్నా కూడా ఎంత డెడికేషన్ ఉంటుందంటే, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో ఫస్ట్ మీరు ప్రొడ్యూస్ చేస్తారు ఫస్ట్ మూవీ అనేసి దాంట్లో తను యాక్ట్ చేస్తాడు యాక్చువల్గా. సో తనకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు యాక్టింగ్ కూడా, బట్ ఈ హ్యాస్ దట్ ప్యాషన్ అనమాట యాక్ట్ చేయాలి. యాక్ట్ చేసేటప్పుడు నేను కూడా చెప్పాను, నువ్వు ఎందుకు యాక్ట్ చేస్తావు మూవీస్లో, మనకు ఇవి చేయడమే ఫస్ట్ ఇది అవసరమా అని లేదు. బట్ ఆ మూవీ వచ్చిన తర్వాత ఆ మూవీలో ప్రతి సీన్ ఎక్కడెక్కడ బ్రదర్ అని కాదు పక్కన పెట్టి షణ్ముఖ్ చేసే ఈ సన్నివేశాలు ఇట్ రియలీ చాలా బాగున్నాను. సో ఆ ప్యాషన్తో ఈ మూవీ డైరెక్షన్ జరిగింది. సో ఆబ్వియస్గా ఆది అన్న తీసిన మూవీస్లో దిస్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ డూపర్
షేడ్ అంటే కంప్లీట్గా. దాంతోపాటు మీరు అడిగినట్టుగా డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేదన్నారు కదా, దానికి ఎగ్జాంపుల్ ఒక మూవీ యాక్ట్ చేశారు. సో అంత ప్యాషనెట్గా చేశారు అనమాట, ఈ హ్యాస్ అ కంప్లీట్ డ్రీమ్ అనమాట. సో ఆబ్వియస్గా ఈ మూవీ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ ఫర్ బోత్ ద పీపుల్. అంటే డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేయడం తప్పు కాదు, ఎవరన్నా చేస్తారు, ఏదన్నా క్రాఫ్ట్ గురించి తెలుసుంటే చేస్తారు. కానీ ప్రొడ్యూసర్గా దిగిన తర్వాత డైరెక్టర్గా మారడానికి అది ఎందుకు అని చెప్పడానికి ఆ ప్యాషన్ అనమాట. అదే స్టార్టింగ్లో నేను ఇందాక మనం ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా వీ బోత్ లైక్ వీ మా బ్రదర్స్ అందరం వీ వెంట డిఫరెంట్ సెక్టర్స్, కానీ కేవలం షణ్ముఖ్ ఉన్న ప్యాషనెట్. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా తెలుసు, 10th class అయిపోయిన తర్వాత కూడా ఆ మూవీస్ తీసే చోట బ్రహ్మానందం గారు వాళ్ళ దగ్గర కానీ లేదా పెద్ద పెద్ద యాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుని వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఇంట్రెస్ట్ తనకు ఐ థింక్ 15-16 ఏజ్ నుంచే ఉంది. సో వీ నెవర్ థాట్ అతను ప్రొడ్యూస్కి వస్తా లేకపోతే యాక్ట్ చేస్తారనేది. బట్ ఆఫ్టర్ 10 years తర్వాత హీ బికెమ్ ఎ ప్రొడ్యూసర్, దెన్ బికెమ్ యాక్టర్, దెన్ బికెమ్ ఎ డైరెక్టర్ అనమాట. సో ఆబ్వియస్గా ఈస్ హ్యావింగ్ అ వెరీ గుడ్ లైఫ్. ఆల్ ది బెస్ట్ అండి. టైటిల్ బాగుంది, టైటిల్ లోగో సూపర్ ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. ఆది సాయి కుమార్ హ్యాపీ ఉగాది అండి. సేమ్ ఇష్యూ ద సేమ్ అండి, హ్యాపీ ఉగాది అండి. మధ్య వర్సన్ సినిమాలు చేశారు, తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసిన వాటిలో సెకండ్ ఇన్నింగ్ ఒక ఏంటంటే స్క్రిప్ట్ మీద ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేశారు అంటే అప్పుడు మిస్ఫైర్ కొన్ని ఒకటి రెండు మిస్ఫైర్లు అవునండి, ఇప్పుడు చేస్తున్న వాటికి మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అంటే అండి అప్పుడు కోవిడ్ వల్ల బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ రావడం జరిగింది. అండ్ దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాలాంటి హీరోస్ ఒక సంవత్సరానికి 3-4 ఫిల్మ్స్ చేయొచ్చు, బట్ కోవిడ్ వల్ల ఏమైపోయిందంటే 1.5 years అన్నీ బ్యాక్లాగ్స్ లాగా పడిపోయినాయి. దానివల్ల ఒకేసారి వరుసగా సినిమాలు వచ్చేసినాయి అనే ఆ ఫీలింగ్ వచ్చింది. దానికోసం ఆల్మోస్ట్ లాస్ట్ జనవరి నేను లాస్ట్ షూట్ చేశానండి. సో అప్పటి నుంచి క్యాప్ తీసుకున్నాం, తీసుకొని ఇప్పుడు రుద్రాక్ష ఒక సినిమా అండ్ ఈ మన సినిమా ఈ రెండు స్టార్ట్ చేశానన్నమాట. అండ్ స్క్రిప్ట్లో చాలా కేర్ తీసుకుంటున్నాం, ఒకటికి 2 times చూసుకోవడము, రషెస్ చూసుకోవడము ఇవన్నీ కూడా. సో తప్పకుండా ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను పాజిటివ్ నోట్లో. అండ్ ఇవాళ ఉగాది అవ్వడం అండ్ ఒక హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే, షణ్ముఖం గారి గురించి చెప్తే ఎలా అనిపిస్తుంది అండి? ఆయన ప్యాషన్ తోటే సినిమా చేస్తున్నారు, ప్రొడ్యూసర్ కూడా అని మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏమన్నాయా? యా ఐ థింక్ తనకి మీరు చెప్పినట్టు మంచి ప్యాషన్ ఉంది అండ్ మంచి క్లారిటీ ఉంది. అండ్ ఎస్ సినిమా బాగా చేశారు ఆయన. అండ్ తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది, ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది టీజర్ టు కమ్ అవుట్. అండ్ టీజర్ వచ్చిన వెంటనే ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అది బాగా వచ్చిందని మా ఫీలింగ్ మాకుంది. అండ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసాం అండ్ టైం పడుతుందండి, పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం పడుతుంది ప్రాసెస్. సో ఎస్ ఐ థింక్ మేము అనుకోవడం హీ హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. మీరు చూసి చెప్పాలి, అల్టిమేట్ ఆడియన్స్ ఆర్ ది అల్టిమేట్ జడ్జ్. ఆల్ ది బెస్ట్ అండి. టైటిల్ బాగుంది, లోగో బాగుంది. థ్యాంక్ యూ అండి. హాయ్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ హ్యాపీ ఉగాది. లోగో కూడా చాలా బాగుంది అండ్ కొత్తదనాన్ని ఏదో చూపించాలని అర్థమవుతుంది, దాన్ని మేము త్వరలో అడుగుతుంటాం ఇంకా. అండ్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. సో ఆది గారి కెరీర్లో బెస్ట్ మూవీ అంటే ప్రేమిక. సో ఆ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారా? యా అండి, చాలామంది నాకు ఈ మధ్య మెయిన్గా చిరునవ్వే సాంగ్ చాలా రీల్స్ ఆల్మోస్ట్ ఎన్నో లక్షల రీల్స్ నాకు వస్తూ ఉంటాయన్నమాట స్టోరీల కింద. ఇప్పటికే మనసంతా ముక్కలు చేసే సాంగ్ కానీ చిరునవ్వే సాంగ్ కానీ అందరూ కూడా ప్రేమ కావలి రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నారు. తప్పకుండా 100% చేస్తున్నాం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మా ప్రొడ్యూసర్ ఆర్ఆర్ వెంకట్ గారు ఆయన చనిపోయారనమాట. సో దానివల్ల ఏంటంటే మొన్నే కనుక్కున్నాను ఎవరి దగ్గర ఉన్నాయి రైట్స్ అని తెలిసినాయి. సో మాట్లాడుతున్నాం అండ్ తప్పకుండా ప్రేమ కావాలి రీ రిలీజ్ చేస్తాం. అండ్ రైట్, ఈ మూవీ వరకు వస్తే అంటే ఒక హీరోగా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక కీ పాయింట్ మనకు నచ్చాలి. సో ఈ మూవీలో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? అంటే ఇది ఒక కంప్లీట్ డార్క్ ఫ్యాంటసీ అని చెప్పొచ్చు. చిన్న ఒక ఎలిమెంట్ అయితే ఉంటుందండి, ఆ ఎలిమెంట్ తప్పకుండా ఒక క్యూరియాసిటీని హోల్డ్ చేస్తుంది. అండ్ అది కథ వినిన వెంటనే షబీర్ ఒక స్టోరీ తంది ఇది. సో కథ వినిన వెంటనే ఇమ్మీడియట్గా బాగుంటుంది 100%. కొంచెం అంటే మీరు చెప్పినట్టు నేను కాప్గా చేశాను, ఇందులో కాప్ రోల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే వెరీ సీరియస్గా ఉంటుంది, ఎక్కువ మాట్లాడు, హీస్ ఆన్ ది పాయింట్. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఐ లైక్డ్. అంటే నేను కాప్ రోల్స్ చేశాను కానీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ చేశాను తీస్ మార్కాన్లో, బట్ ఇది వచ్చి డిఫరెంట్గా ఉంటుంది. సో అది అండ్ ఒక మేకింగ్ వైజ్ కూడా ఐ థింక్ విష్ణు ఇస్ ద డిఓపి, హీస్ అ మలయాళి. సో తను కేరళలో కొన్ని ఫిలిమ్స్ చేశాడు, తను కూడా చాలా మంచి వర్క్ చేశాడు ఈ సినిమాకి.
అండ్ అదే ఎందుకంటే ఈ మధ్యకాలంలో అది మీరు ఆల్రెడీ చెప్పారు, సో స్టోరీ ఈజ్ ది హీరో అని, దానికి నిదర్శనం ఆల్రెడీ చూస్తున్నాం, డీజే ఢిల్లీ అవ్వచ్చు, ఢిల్లీ స్క్వేర్ అవ్వచ్చు. సో అందుకే మీరు కూడా సెలెక్ట్ చేసుకునే విధానం స్టోరీ బట్టి సెలెక్ట్ చేసుకుంటారని. ఎస్ అండి, అండ్ కంగ్రెస్ టు సిద్ధు ఆల్సో, ఎందుకంటే డీజే ఢిల్లు నేను చూశాను, ఢిల్లు అది చాలా బాగా తన ఐ నో అబౌట్, నాకు తెలుసు సిద్ధు బాగా పరిచయం, అండ్ తను ఎంత ఎఫర్ట్స్ పెడతాడు సినిమాకి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అండ్ తనే డైలాగ్స్ రాసుకొని తనే అన్నీ చేసుకొని చాలా కష్టపడుతూ ఉంటాడు. అండ్ ఇది ఒక అంటే ఒక సినిమాకి 100% కష్టపడితే ప్రేక్షకులు ఆదరిస్తారని డీజే ఢిల్లు ఇలాంటి ఫిలిమ్స్ చాలా వచ్చాయి అవన్నీ కూడా చెప్పాయి కాబట్టి ఇట్స్ ఇన్స్పైరింగ్ అండ్ ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. సో కంగ్రాట్స్ టు సిద్ధు ఆల్సో ఫర్ గివింగ్ ఎ బ్లాక్ బస్టర్ అండ్ ఇన్స్పైరింగ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అండ్ ఈవెన్ అందరినీ కూడా తను ఎంకరేజ్ చేయడానికి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ బ్రదర్. యా హలో సార్, డైరెక్టర్ గారు. హలో అండి సార్, ఇప్పుడు మీ పేరు షణ్ముఖం, టైటిల్ ఏమో షణ్ముఖ. సో ఏంటి అంటే మీరు అనుకున్నారా ముందే ఈ టైటిల్ ఫిక్స్ చేద్దామని? అంటే మీరు ఇంకేదైనా టైటిల్స్ అనుకున్నారా? లాస్ట్ September 27th టైటిల్ రిజిస్ట్రేషన్ చేశానండి. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ షణ్ముఖ, విచ్ ఈస్ స్టోరీ రిలేటెడ్ విఎఫ్ఎక్స్ రిలేటెడ్ తీసుకుంటాం. మ్యాక్సిమం అయితే విఎఫ్ఎక్స్ ఎక్కువ కనబడుతుంది, అంటే మనకి ఒక లోగోలోనే ఒక క్లారిటీ వస్తుంది, సో ఎలా ఉంటుందని. ఎస్ ఎస్, ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ షణ్ముఖమ్మ, ముగ్గురు బ్రదర్స్లా ఉన్నారు, లాస్ట్ మూవీకి ప్రొడ్యూసర్, ఈ మూవీకి డైరెక్టర్. ముగ్గురు అంటే డిఫరెంట్ జోనర్స్, ఆయన పాలిటిక్స్, ఈయన బిజినెస్, మీరు ప్రొడ్యూసర్గా డైరెక్టర్. అసలు ఏంటి, అసలు ఇమ్మోర్టల్ అని పెట్టారు కదా కింద టైటిల్, మరణం లేదు, మరణం లేదు, షణ్ముఖ అంటే మరణం అనేది ఉంది, సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు కలిగి ఉంటుంది. ట్రైలర్ అవన్నీ రిలీజ్ చేసిన తర్వాత 6 ముఖాలు ఏంటి, ఆ విఎఫ్ఎక్స్ ఏంటి, ప్రొడక్షన్ హౌస్ ఏ విధంగా విఎఫ్ఎక్స్ మీద ఫోకస్ చేసింది, రవి బసరూర్కి ఎంత వర్క్ ఇచ్చాం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, కథ ఏంటి అని ఫర్దర్ మేము డెఫినెట్లీ రివీల్ చేస్తాం. మీ సపోర్ట్ తప్పకుండా కావాల్సి ఉంటుంది. దయచేసి మాలాంటి న్యూ ప్రొడక్షన్ హౌస్ని, ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మూవీస్ తీస్తూ ఉంటాం. నా హంబల్ రిక్వెస్ట్, ఉగాది రోజు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి, డెఫినెట్లీ వీ విల్ ట్రావెల్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. ఓకే సార్, ఎమ్మెల్యే సార్, ఎమ్మెల్సీ సార్, సార్ ఎలక్షన్ మూడ్ ఎలా ఉందండి? ఇప్పుడు ఎలక్షన్స్ కదా. ఎలక్షన్ మూడ్ అంటే ఇది వేదిక కాదు మాట్లాడడానికి, బట్ ఇక్కడ కూర్చొని మాట్లాడచ్చు తెలీదు. 100% వీఆర్ గోయింగ్ టు విన్ అండ్ యా, ఎలక్షన్ క్యాంపెయిన్లో మార్నింగ్ టు ఈవినింగ్ నడుస్తూ ఉంది. సో పండగ కదా, అందుకోసం హాఫ్ డే బ్రేక్ తీసుకొని రావాల్సి వచ్చింది. సో ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్ అన్నా. సో విల్ మీట్ ఆన్ June 3rd. సో ఆఫ్టర్ ద రిజల్ట్ చూద్దాం ఎలా అవుతుంది. ఓకే అన్నా, వర్క్ ఏదనుకున్నా రెండు కష్టమే అన్నా, కానీ మనసు పెడితే రెండు ఈజీనే. సో ఎలక్షన్ క్యాంపెయిన్ అయినా అంతే, అదర్ మూవీ అయినా అంతే, ఏదైనా మనసు పెట్టి చేయాలి, మనసు పెడితే ఏదైనా ఈజీ. సో అది కాదండి, ఎలక్షన్ ఇది అనౌన్స్ చేశారు కదా, ఇట్లా ప్రమోట్ చేసుకోవచ్చా? ప్రాబ్లం లేదా? అంటే ఐఎమ్ నాట్ కంటెస్టింగ్ బేసిక్లీ. సో బేసిక్గా ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ద పార్టీ అండ్ ఇట్స్ మై బిజినెస్ ఐఎమ్ ప్రమోటింగ్ కాబట్టి, సో నో ఇష్యూ అనమాట. ఇస్ వన్ వే ఇస్ గుడ్ అని అడిగిన దానికి అట్లీస్ట్ ఒక ఫ్యూ ఓటర్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే మంచిది కదా. అది అన్న హ్యాపీ ఉగాది అన్న. హ్యాపీ ఉగాది అండి. అన్న మంచి లవ్ స్టోరీ, మళ్ళీ ప్రేమ్ కాలి టైప్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మళ్ళీ ఇంకా? యా, నాకు చాలామంది అంటుంటారు మధ్యలో నేను చేసిన దాంట్లో నాకు బాగా క్లోజ్గా అనిపించింది క్రేజీ ఫెలో అనే ఫిలిం అండి. అన్ఫార్చునేట్లీ అది అనుకున్నంతగా ఇది చేయలేదు, బట్ ఫిలిం చాలా బాగుంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆ సినిమా మళ్ళీ టీవీలో కూడా చాలామంది చూసి మెసేజ్ పెడుతుంటారు, చాలా ఎంటర్టైనింగ్ చాలా బాగుందండి, జీలో అంతా వస్తుంటుంది. సో మంచి లవ్ స్టోరీ, మంచి సాంగ్స్ అండ్ త్వరలో నేను అనుప్ మళ్ళీ కలిసి చేయబోతున్నాం. సో మా కాంబినేషన్ మళ్ళీ అది కూడా అనౌన్స్ చేస్తాం, మంచి కాంబినేషన్లో నేను తను మళ్ళీ చేయబోతున్నాం. మళ్ళీ మంచి సాంగ్స్ అవి అంటే ఇంతవరకు చాలా రోజు అన్నీ సీరియస్ ఫిలిమ్స్ సీరియస్ జానర్స్ అయిపోయాయి. సో నా స్ట్రెంగ్స్ డ్యాన్స్ సాంగ్స్, అది మిస్ అవుతున్నాను. సో తప్పకుండా నెక్స్ట్ ఫిలింలో అవన్నీ కవర్ చేస్తాను. ఓకే అన్న, షణ్ముఖం గారు చెప్పగానే మీకు స్టోరీలో ఏ పాయింట్ బాగా నచ్చింది? అదే నేను చెప్పాను కదండి ఇందాకే, క్రైమ్ బేస్డ్ ఫిలిం, బట్ ఒక ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ దట్ వాట్ ఇమీడియట్గా బాగుంది, చాలా కొత్తగా ఉంది అనిపించింది. సార్, మై క్వశ్చన్ టు సప్పని బ్రదర్స్ అండ్ మై సెల్ఫ్ ఫ్రమ్ వినయ్ ఫ్రమ్ మనస్టార్ ఛానల్. హలో. అండ్ మెయిన్గా అంటే శాసనసభ, దట్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఫర్ ద రవి బసరూర్ గారు, కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ సినిమా చేసిన తర్వాత ఆయన తెలుగులోకి తీసుకురాగల సత్తా ఓన్లీ సప్పని బ్రదర్స్కి అయింది. అండ్ అగైన్ తర్వాత భీమా అయింది, అది కన్నడ డైరెక్టర్ కాబట్టి వాళ్ళకున్న క్లోజ్నెస్. అండ్ అగైన్ షణ్ముఖ సినిమాతో రవి బసరూర్ గారిని మీరు తెలుగులోకి తీసుకొస్తున్నారు.
అండ్ ఆ సీక్రెట్ తెలుగు డైరెక్టర్స్కి కానీ ప్రొడ్యూసర్ కానీ చెప్తే అలాంటి మ్యూజిక్ తెలుగులో కూడా చాలా ఎక్కువ చూడగలని మా ప్లానింగ్. లేదండి, యాక్చువల్గా కేజీఎఫ్ 2 తర్వాత ఆయన నాకు శాసనసభ చేశారు. చేసే క్రమంలోనే నాకున్న ర్యాపోతోటి మీరు సలార్ తర్వాత నా సినిమా చేయాలి అని చెప్పి ఫస్ట్ నాకే సైన్ అయింది. మీరు యూ కెన్ క్రాస్ చెక్ విత్ హిమ్. ఆఫ్టర్ సలార్ నాది సైన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ భీమా అనేది మీరు చెప్పినట్టు కన్నడ డైరెక్టర్ కాబట్టి హర్ష గారు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్. సో అది కొంచెం నాది విఎఫ్ఎక్స్ వర్క్ నా ప్రాజెక్టు వేరియస్ రీజన్స్ వల్ల డిలే అయింది. ఆఫ్టర్ సలార్ ఈజ్ డూయింగ్ షణ్ముఖ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్టర్ భీమా ఈజ్ డూయింగ్ తెలుగు. మాకు ఆయన మా ఫ్యామిలీ మెంబర్ లెక్క, వెల్ విషర్. ఆయన కూడా చాలా కష్టపడి, మీకు తెలిసే ఉంటుంది, చాలా మైనస్ స్టేజ్లో నుంచి కష్టపడి ఈరోజు ఆ స్థాయికి వచ్చాడు. సో మాలాంటి న్యూ ప్రొడక్షన్ హౌస్ని సపోర్ట్ చేయడంలో ఎలాంటి కథ నచ్చితే ఆయన డెఫినెట్లీ, ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఆయన ఎఫర్ట్ ఒకటే ఉంటుంది. శాసనసభలో మీరు టైటిల్ సాంగ్ చూస్తే అదే అర్థమవుతుంది మీకు. థ్యాంక్ యూ అండి. బట్ వన్ మోర్, అంటే మనోజ్ నందన్ గారికి, సార్ మీరు లీడ్ యాక్టర్గా ఒక పక్క సినిమాలు చేస్తున్నారు, మరో పక్క సపోర్టింగ్ యాక్టర్గా కూడా చేస్తున్నారు, బట్ హౌ స్పెషల్ ఫర్ యూ షణ్ముఖ సినిమా? ఈ సినిమాలో క్యారెక్టర్ కానీ ఏదైనా? ఐ కెనాట్ రివీల్ ద క్యారెక్టర్ రైట్ నౌ. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరే. అండ్ ఆ క్యారెక్టర్కి బాగానే హోంవర్క్ చేసి చేయడం జరిగింది. మోర్ దాన్ దాట్, ఇట్స్ ఆది అన్నాస్ ఫిలిం. లైక్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ తర్వాత వీ వర్ లైక్ బ్రదర్స్. ఆయన చాలా పర్సనల్గా కూడా క్లోజ్ అనమాట. ఆ బర్త్డేకి ఐ గో హోమ్, ఐ గ్రీట్ హిమ్ అండ్ ఆల్. ఇన్ జనరల్ కూడా వీ టాక్ అబౌట్ సినిమా అండ్ ఆల్. సో ఇట్స్ అ పర్సనల్ బాండింగ్ విత్ ఆది అన్న. సో దీంట్లో ఐ కెన్ సే నెగటివ్ రోల్. యా, సో ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఈవెంట్స్. యా, దట్స్ ద రీజన్ ఐఎమ్ హోల్డింగ్ అప్. నాకు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఆది అన్నకి పర్సనల్గా ఐ విష్ హిమ్ ద బిగ్గెస్ట్ సక్సెస్, బికాస్ హీ డిజర్వ్స్ అండ్ హీఈస్ క్యాపబుల్ ఆఫ్ ఇట్. సో నాకు పర్సనల్గా ఆయన అన్నలాగా చాలా ఇష్టం. సో హీ హ్యాస్ ఆల్ ఎబిలిటీస్ అండ్ పాసిబిలిటీస్ టు గో టు అ బిగ్గర్ హైట్స్. సో ఈ సినిమా ఆ స్టేజ్కి తీసుకెళ్తుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఆల్సో ఒక కొత్త వర్షన్ ఆది అన్న అయితే డెఫినెట్గా చూస్తారు. ఐఎమ్ సో మచ్ ఈగర్ అండ్ యూనో ఎక్సైటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఇన్ ద లేటర్ ఈవెంట్స్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, హలో సార్. సో టైటిల్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ మై క్వశ్చన్ ఈస్, ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ అని చెప్తున్నారు. అండ్ కొన్ని సినిమాలు ఏంటంటే విఎఫ్ఎక్స్లో సరిగ్గా వర్కౌట్ అవ్వక ఫెయిల్ అయిన సినిమాలు ఉన్నాయి. అండ్ మీరు ఒక డెబ్యూ డైరెక్టర్గా మీ సినిమాకి విఎఫ్ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారండి విఎఫ్ఎక్స్కి? ఫస్ట్ నేను ఎగ్జామ్ రాస్తున్నానండి, ఎగ్జామ్ రాయకుండా ఫెయిల్ అవుతానని చెప్పను. సో ఫస్ట్ మూవీ అయినా సెకండ్ మూవీ అయినా నా విజన్లో ఎగ్జామ్ రాశాను. ప్రతి ఒక్కరు, మీరైనా నేనైనా ఎవరైనా ఎగ్జామ్ రాసేది పాస్ అవ్వడానికి రాస్తాము. డెఫినెట్లీ నాకున్నటువంటి సపోర్ట్ రవి బసూర్ అండ్ టీమ్. వీ హ్యావ్ స్పెషలైజ్డ్ టీమ్స్, విఎఫ్ఎక్స్, ఆర్ఆర్, స్కోర్, ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ రెడీమేడ్ టీమ్ విత్ మీ. సో పనిచేస్తున్నాం. కథకి ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం. లెట్స్ హోప్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆది గారు, అంటే మీరు చేసిన సినిమాల్లో అన్నీ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్, కానీ కాప్ రోల్స్ అనేవి కొన్ని కామన్గా ఉన్నాయి కొన్ని సినిమాస్లో. సో ఇండస్ట్రీలో ఈ క్యారెక్టర్ నాకు రావాలి, ఈ క్యారెక్టర్ అంటే చాలా ఉన్నాయి క్యారెక్టర్స్ చేసేవి. సో ఏ క్యారెక్టర్ వస్తే బాగుంటుంది, క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నారు? నాకు ఇంతవరకు రాన్ రస్టిక్గా ఎప్పుడు చేయలేదు, అంటే కంప్లీట్ రీగ్లామరైజ్ చేసి ఒక డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేయడం, అలాంటి యాంగిల్ ఏదో ఒకటి చేయాలి. అంటే వెరీ న్యాచురల్ పెర్ఫార్మెన్స్, అంటే కమర్షియాలిటీస్ పక్కన పెట్టి సినిమా రిజల్ట్ వస్తుందో రాదో పక్కన పెట్టి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అంటారు చూసారు కదా, అంటే వెరీ రాగా ఉండి కొంచెం ఇప్పుడు ఉంటే కొంతమంది చేస్తున్నారు, అంటే మీకే తెలుసు నేను చెప్పి రా అని చెప్పి ఉంటున్న కొంతమంది యంగ్స్టర్స్ చేస్తున్నారు, తమిళ్లో కానీ మలయాళం కానీ చాలా, అలానే తెలుగులో కూడా చాలామంది చేస్తున్నారు. అలాంటిది ఏదైనా ఒకటి పడితే బాగుంటుంది, ఎందుకంటే ఇట్ విల్ బీ ఎ డిఫరెంట్ ఫిలిం ఫర్ మీ. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా మంచి స్కోప్ ఉంటుంది, రెగ్యులర్ కట్ కాకుండా పెర్ఫార్మెన్స్ కూడా మంచి స్కోప్ ఉంటుంది అనుకుంటున్నాను. హాయ్ అండి, దిస్ ఇస్ సాయి చరణ్. హ్యాపీ యుగాది. హ్యాపీ యుగాది. అండ్ కాప్ రోల్ అంటే మాకు సాయి కుమార్ గారు గుర్తుకొస్తారు. ఓకే, ఆయనతో కలిసి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అండ్ క్యామీ ఏమైనా ఉందా ఈ సినిమాలో షణ్ముఖ్లో? డాడీది ఏం లేదండి, తప్పకుండా నేను డాడీ కలిసి చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు డాడీ ఈజ్ క్వైట్ బిజీ. ఇప్పుడు నాని గారితో ఒక ఫిలింలో ఫాదర్ రోల్ చేస్తున్నారు,
మన దీవి విధానే గారి బ్యానర్లో అదే శనివారం అదే ఆ సినిమాలో అండ్ హీస్ వెరీ బిజీ విత్ హిస్ ఫిల్మ్స్. ఆయన కూడా ఫాదర్ రోల్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఈజ్ డూయింగ్ ఆల్ డిఫరెంట్ రోల్స్. సో నేను డాడీ ఒక ఫాదర్ అండ్ సన్ మళ్ళీ చేయాలని అనుకుంటున్నాం. ఒక మంచి స్క్రిప్ట్ ఒకటి విన్నాము, దాన్ని ఫైనల్ చేసి ఇమీడియట్గా త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం. డైరెక్టర్ గారు, టెక్నికల్గా చాలా పెద్ద సినిమా అంటున్నారుగా, అంటే ఇంకా వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారా? కన్నడ వీఆర్ ప్లానింగ్ అండి, ఇట్ ఈస్ అండర్ డిస్కషన్ కన్నడ. అంటే సేమ్ టైం శర్మ కంటే ఒక మంచి టైటిల్, బట్ ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయి సినిమాలో అంటే హీరో పరంగా చెప్తామండి? డెఫినెట్లీ నాకు కొంత టైం ఇవ్వండి, వీ విల్ కమ్ అప్ విత్ ద గుడ్ మోషన్ పోస్టర్ అండ్ ట్రైలర్ టీజర్. ఇట్స్ ఆల్రెడీ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్, వీ విల్ డెఫినెట్లీ వీ విల్ టెల్ యూ. అదే గారు, పులిమేక ఎంతో సక్సెస్ అయింది వెబ్ సిరీస్, 2 ఏమన్నా ఉండబోతుందా? కోనా గారు మొన్నే కలిశారు అండ్ యా మొన్న నేను ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళాము అంతా. సో అప్పుడు ఫోన్ చేశారు, ఆయన ఫోన్ చేసి ఇలాగ సీజన్ 2 ఉంటుంది అని చెప్పారు. ఆయనకి ఆయన్ని అడగాలి మీరు కోనా గారిని. అండ్ యా ఉంటుంది అందుకుంటే చాలామంది అడుగుతున్నారు అండ్ తప్పకుండా సీజన్ 2 ఉంటుంది. అండ్ త్వరలోనే ఆయన గీతాంజలి 11th రిలీజ్ ఉంది, అది బయటపడిన వెంటనే నాకు తెలుసు ఆయన గురించి. సో అది మొత్తం దాని మీద ఫోకస్ ఉంటుంది, అది అయిన వెంటనే దీని మీదకి వస్తారు. థ్యాంక్ యూ అండి. లాస్ట్ క్వశ్చన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ప్రశ్నలు అడిగిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం మీకు చాలా చాలా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా మీకు మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్